ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మొన్న వరకు జరిగిన ఢిల్లీ టూర్ అంతా కూడా ముందస్తు ఎన్నికల కోసమే జరిగింది. రెడీ అయిపోతుంది. ఆ రెండు భోగోని ఛానల్ని ఆ పౌడర్ డబ్బా అని చూడడం మానేశారు. అలాగే వస్తాయి ఎలక్షన్ లో ప్రమాణ స్వీకరణలు, వాళ్ళకి తప్ప ఇంకెవరికి రావు. డిసెంబర్లో ఎలక్షన్స్ అని కదా, డిసెంబర్లో ఎలక్షన్స్ తెలంగాణతో పాటు ఎలక్షన్. పక్కనేమో ఆయన పెద్ద ఏమో నరేంద్ర మోడీ జమిలీ ఎలక్షన్లు పెట్టుకుంటారు, నువ్వొత్తావు అని ప్రతి వాళ్ళు బతిమాలుకుంటున్నారు. మీరు ఒకటి గమనించండి సార్, నేను ఆ నిశ్చితంగా ఛానల్ గమనిస్తుంటే ప్రొవోకింగ్ యాటిట్యూడ్తోనూ ప్రజల్ని పక్కదారి పట్టించడానికి ఒకటి జర్నలిస్ట్ కాదని, ఒకడేమో అనలిస్ట్ కాదని ఇలాంటి కొత్త తరహా డిబేట్లకు తెరలేపారు. నేను చూస్తే నిజంగా చదువుకుని జర్నలిస్టు, నిజంగా పరిపక్వత చెందిన అనలిస్టులు గడ్డలు పెంచుకొని మేసాలు పెంచుకున్నారు, పట్టబొర్ర వచ్చింది, ఇలాంటివన్నీ మాట్లాడుతుంటే నాకు నవ్వాలి ఆడవాలి అర్థం కావట్లేదు. ఎందుకంటే వీళ్ళు సాధారణంగా నాకు జర్నలిజం తెలిసినంత వరకు వెనక విషయాల్ని, ముందు విషయాల్ని, జరగబోయే విషయాల్ని క్రోడీకరించి ప్రజలకి సమన్వయం పరిచి ప్రజల్లోకి తీసుకెళ్లే నేపథ్యాలు చూస్తాను నేను జర్నలిజం. అంటే వెనక్కి వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ ప్రమాణ స్వీకారం అవగానే ఢిల్లీ వెళ్ళిన తర్వాత ఆయన మాట్లాడింది, మన అవసరం వాళ్ళకుంటే మనం ఏదైనా అడగగలుగుతాం, డిమాండ్ చేయగలుగుతాం, లేనప్పుడు అంటే ఆ రోజు 303 స్థానాలు వచ్చినా ఇంకా 151 వచ్చినా మనకి వీటో పవర్ లేదని మాట్లాడాడు. అంటే ఏంటి, చేతనే ఎక్స్ప్రెస్ చేశాడు. అర్థమైందా? ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఈ తెలుగుదేశం అతిరథ మహారాజులందరినీ గుర్రె కసేవాణి నమ్మినట్టు, చంద్రబాబు నాయుడు గారు నమ్మి ఈ భోగోని బ్యాచ్ అంతటికి ఎంపీలు చేస్తే వీళ్ళందరూ తీసుకెళ్లి విలీనం చేస్తారు. మీకు జ్ఞాపకం ఉందా? అలా నిర్వీర్యం అయిపోతే ఒక టర్మ్లో అయిపోయి బయటికి పోయిన తర్వాత ఒక కనకమేళ అండ్ సీఎం రమేష్ మిగిలేరు. సీఎం రమేష్ కూడా లేరు కదా, ఆయన కూడా వెళ్ళిపోయారు కదా. లేదు, ఇంకా కొంచెం టెన్యూర్ ఉంది. ప్రస్తుతానికి పదవిలో ఉన్న పదవిలో బీజేపీలోకి వెళ్ళారు. మిగిలినవన్నీ వైఎస్ఆర్సీపీ కాంకర్ చేసుకుంది. ఇవాళ ఫ్లోర్ ఆఫ్ ది రాజ్యసభలో అమిత్ షా మేనేజ్మెంట్ తోనే ప్రతి బిల్లు పాస్ అవుతాం. అంటే ఓవర్ నైట్ కాదు, ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం వైఎస్ఆర్సీపీ వీటో పవర్ సంపాదించింది. అప్పుడు ఇను వేడి మీద ఉంటే కొట్టి ఏమవుతుంది అన్న దానికి 2014 నుంచి 29 సార్లు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళినా, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు 35 సార్లు వెళ్ళో అవమానాలకు గురవుతో ఈ భోగోని గారు చెప్పినట్టు మైక్ కింద పెట్టి మాట్లాడినట్టు పకోడీ కబుర్లతో డిబేట్లు నడిపిస్తారు కదా. ఆ పకోడీ కబుర్ల తాత్పర్యం ఏమైందంటే 2014-15 ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు మనకు లోటు బడ్జెట్లో 14,000 కోట్ల పైసలు ఈ అడపతడప ఏదో ఇచ్చింది, కన్సాలిడేట్గా 10,000 కోట్లు. అంటే నిజంగా వడ్డీ క్యాలిక్యులేట్ చేస్తే లేదు 2014-15 విలువ ఎంతో ఇప్పటి విలువతో కంపేర్ చేయలేం, కానీ వాస్తవానికి ఆ కన్సాలిడేటివ్ కన్స్ట్రక్టివ్ ఫిగర్ తీసుకురాగలిగాడు బికాస్ ఆఫ్ నెగోషియేషన్స్. అదేంటి, ప్రతికిసారి వెళ్ళి అభ్యర్థించి నా డబ్బులు రావాలన్న దానికి విజయసాయి రెడ్డి లాంటి అక్కడ నిక్కచ్చిగా అక్కడ కూర్చోపెట్టి లాబింగ్ చేసి మన రాష్ట్ర ప్రయోజనాలు పరిరక్షించారు. దీనికి ఇక్కడ ఈ తపెలగాలు మాట్లాడుకున్న మాట్లాడి విజయసాయి రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి పొసకలేదట. ఒకడు 6 కోట్లు వేసుకున్నాడు, పెళ్లి కోట్లు వేసుకున్నాడు, మంత్రి పదవి తప్పి బీజేపీ లేకపోతే మనం ఓడిపోతామని పిరికి పందు పోసిన ఈ సుజనా చౌదరి లాంటి రాజ్యసభ అప్పచెప్తే చేసిన పనికి వాళ్ళ తెలుగుదేశం మూలకూర్చోవలసిన దౌర్భాగ్య స్థితి లీడైతే ఈయన దౌత్యంతో రాష్ట్ర ప్రయోజనాల పరంగా మీకు గతం నుంచి నేను ఎందుకు వెళ్ళి వెనక్కెళ్ళమంటున్నా, జర్నలిజంలో 3 ఇన్ఛార్జీలు పెట్టాడు, ఒక సజ్జల, ఒక విజయసాయి రెడ్డి, ఒక సుబ్బారెడ్డి. మళ్ళీ వాళ్ళ వాళ్ళకే మార్చారు. ఎందుకు వైజాగ్ భూముల్లో అయ్యన్న పాత్రుడు ఈ గంటా శ్రీనివాస కొట్టు సచ్చి నీది నాది నాది అంటే మొత్తం మాదే అని అకౌంట్లో వేసుకున్న ఈ ప్రభుత్వ అధినేత విజయసాయి రెడ్డి అనుకుంటే భూములు పని అయిపోయింది కాబట్టి టాస్క్ ఢిల్లీ పని చేసుకో అని చెప్తే ఇక్కడ ఏంటి పొరపచ్చులు వచ్చాయా తక్కువచ్చాయా తోటకొచ్చారని పనికమాలు డిబెట్లు దీనికి పిలికెలక సాక్షంలో రఘురామ కృష్ణరాజు అక్కడ పొప్పనాలు వడ్డించుకునే బ్యాచ్ వీళ్ళందరూ మాట్లాడిన దానికి విభిన్నంగా ఒక డిస్క్రిప్షన్ ఆఫ్ పార్టీ ప్రెసిడెంట్ అండ్ చీఫ్ మినిస్టర్ 175 మంది నాడు కూర్చోబెట్టాడు. మళ్ళీ 151 ఎమ్మెల్యేలు మిగిలిన ఇన్ఛార్జ్. నీ పని పోలే 80 మంది అవుట్, కొత్త వాళ్ళు డిప్లాయ్, ఇన్ఛార్జీలు మార్పు. ఎందుకు ఈ ముగ్గురు పని ఒక స్టేజ్ దగ్గర తీసుకొచ్చి వదిలేశారు. ఎలక్షన్ 1 ఇయర్ బిఫోర్, 1.5 ఇయర్ బిఫోర్ సూపర్లెటివ్ డిస్క్రిప్షన్స్ తో పార్టీ ప్రెసిడెంట్ హోదాలో ఎమ్మెల్యేని కూర్చోబెట్టి తోలు తీసేస్తుంది జగన్మోహన్ రెడ్డి. ఇది గమనించండి, దీని అవుట్కమ్ ఏముంటుంది? ఈస్ ప్రిపేరింగ్ ఫర్ ది ఎలక్షన్. ఎవడు పనికి మళ్ళాడు, ఎవడు పనికి వచ్చినాడు అని కేటగరైజేషన్స్. ఇక్కడ చర్చ ఏం జరుగుతుంది, విజయసాయి రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి పసకట్లేదు. బీయింగ్ ఎంపై, బీయింగ్ ఎ పార్లమెంటరీ ఫ్లోర్ లీడర్, ఈస్ కోఆర్డినేటింగ్ విత్ రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్స్, రావాల్సిన నిధులు ఇంక్లూడింగ్ పోలవరం అంది కూడా తీసుకొచ్చి చూపిస్తున్నాడు. దీన్ని చర్చించేది ఎమ్మెల్యేలందరినీ కూర్చోబెట్టి వార్నింగ్ ఇవ్వడం అంటేనే ముందస్తు వెళ్ళిపోతున్నాడు, రెడీ అయిపోయాడు కదా. అదే పాయింట్, నువ్వు జర్నలిజం చేస్తే నీకు అర్థాలు పరమార్థాలు వేరేగా ఉంటాయి. ఇంత లాబింగ్, ఇంత ముందు వెనకాల చర్చలు ఉంటాయి. నీకు మళ్ళీ చెప్తా, దానికి కూడా చెప్తా, ఎవడు పడతాడు అనలిస్టు, ఎవడు పడతాడు జర్నలిస్ట్ అన్నప్పుడు నువ్వు కాదని విషయం నేనే చెప్పాలి కదా. చెప్పాలి. ఇప్పుడు ఎలా చెప్పాలంటే, బాబా అప్పరావు గారు సజ్జల ప్రెస్ మీట్ నిన్న వెళ్ళాం అవసరం లే,
జగన్మోహన్ రెడ్డి గారు క్యాబినెట్ మీద వెళ్ళాం అవసరంలే దీనికి ఎలక్షన్స్ కి ఎందుకు ఇది కూడా నీకు తెలియాలి. ఈ తపేల మోహన్కి ఇది కూడా తెలిస్తే వాస్తవం తెలుస్తుంది. ఏంటంటే ఫిబ్రవరిలో ప్రవేశపెట్టి 2019 గాబరా పడిపోక నీకు అంత నాలెడ్జ్ లేదులే. 2019 ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో నిరుద్యోగ భృతి, ఆల్ ఆఫ్ సడన్ 2000 రూపాయలు పెంచిన పెన్షన్, పసుపు కుంకుమ, షేర్లు అమ్ముకున్నాడు ఇచ్చిన ఐడియాకే అంత తెలియచేటంటే ప్రొఫెషనల్ చార్ట్ అకౌంటెంట్లు ఉన్నారు ఇక్కడ నిక్కచ్చిగా పనిచేస్తుంది వైఎస్ఆర్సీపీలో తెలుసుకోవాలి. 6-8% ఓటు బ్యాంక్ ఫ్లక్చువేట్ అయింది, మీకు గ్యాప్ ఉందా? అది జనరల్ ఎలక్షన్స్ లీడ్ అయిన విధానం ఏది 2019 జరిగిన ఎలక్షన్స్ కి, అందుకే 2 మూడు స్థానాలు. సో 6-8% లీడ్ అవుతుంది, క్లూ ఉంటుందా ఉండదా? అందుకే వినూత్నంగా ఎలక్షన్స్ ముందు ఒక 6 నెలలు అంటే బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత అదే టైంలో బెస్ట్ యూటిలైజేషన్ చేసుకుంటే ఎంత పర్సంటేజ్ ఓటు బ్యాంక్ ఎన్హాన్స్ అవుతుంది అన్న దాంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత జరగబోయే ఎలక్షన్స్కి వెళ్ళడం జగన్మోహన్ రెడ్డికి సులువు అవుతుందా కష్టం అవుతుందా? నీవు నేర్పిన విద్య నిరజాక్ష. జగన్మోహన్ రెడ్డి ఏమీ అవుట్ ఆఫ్ ద బాక్స్ రాజకీయాలు చేయట్లే, ఈజ్ జస్ట్ డూయింగ్ ద పాలిటిక్స్ బట్ టర్న్ ద పేజ్ అండ్ లర్న్ ద వర్క్. ఓటింగ్ పాలిటిక్స్, ఓటింగ్ పాలిటిక్స్ అంటే ఓటు బ్యాంక్ స్థిరీకరణ పాలిటిక్స్ ఉన్నప్పుడు పాలిటిక్స్ చేయాలి. సన్నాసి మాటలు కాదు కదా సార్, సన్నాసి మాటలు పెట్టుకుంటే ఓటింగ్ గురించి వాటి గురించి ఆలోచించారు. సన్నాసి మాటలు పెట్టుకోకపోతే ఓటు బ్యాంక్ స్థిరీకరణ అది కాంగ్రెస్ నుంచి నేర్చుకున్నాడు. ప్రజల్లోకి ప్రజలతో మమేకం చేయడానికి డెలిగేషన్ ఆఫ్ వర్క్ తో ఎమ్మెల్యే కాల మధ్యలో తిప్పుతూనే ఉన్నాడు. నీ వాడు ఇన్ఛార్జ్ గానే ఎవడం తిరుగుతున్నాడు అంటే అబ్బా దబ్బా జబ్బా ఓన్లీ నిమ్మల రామనాయుడు అమరావతిలో శ్రవణ తప్ప ఇంకోటి కనిపిస్తే ఒట్టు. అంటే వాళ్ళకి పార్టీ పార్టీ వాళ్ళు పనిచేసిన పని చెప్పినా పార్టీ స్పోక్స్ పర్సన్స్ పార్టీ మౌత్ పీసెస్ చాలా పనిచేస్తా ఉంటాయి. దేని మీద? అవాకులు చవాకులు 40 సంవత్సరాల పైజీలు పవన్ కళ్యాణ్ గారు భాష కూడా మాట్లాడిన వాళ్ళు ఇవాళ ఏ దిక్కుమాల భాష మాట్లాడతారో సరే కనుక్కున్నారు.